చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూపెడతాను. ఫస్ట్ మనము చింత చిగురు తీసుకొని ఇంకా కందిపప్పు తీసుకొని కందిపప్పు తీసుకొని మా చెల్ల చిన్న ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం దాన్ని వాటర్ పోసి ఒకసారి చేతిని మిక్స్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక స్పూను పసుపు వేసుకొని తర్వాత ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత చింత చిగురు చూడండి, చింత చిగురు, పచ్చిమిర్చి, గార్లిక్ పొట్టు తీసుకొని ఇది జీలకర్ర ఇవన్నీ కుక్కర్లో వేసుకోవాలి. పప్పులో ఇవన్నీ ఒకసారి పప్పులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 విజిల్స్ అయినాక అది అవుతుంది. అది వెలిగించాము స్టవ్. 2 విజిల్స్ అయినాక ఈ పప్పు అవుతుంది. దాని తర్వాత మనం చింత చిగురు వేసుకున్నా చింత చిగురు ఒకసారి కడుక్కోవాలి. ఫ్రెష్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఏమో అమ్మ చేస్తుంది, నేను వీడియో తీశాను. చింత చిగురు ఫ్రెష్గా కడుక్కొని అల్లు వేసుకోవాలి కుక్కర్లో. కుక్కర్ పప్పు అయింది. ఇప్పుడు మనం పప్పు చూద్దాం. పప్పు అయింది. పప్పు అయిన తర్వాత ఇప్పుడు మనం చింత చిగురు వేద్దాం. మిగిలింది మొత్తం అలా వేసుకున్నాము. మొత్తం అలా వేసుకున్నామా? మొత్తం అలా వేసుకున్న తర్వాత మొత్తం అలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేయాలి. ఒక టేబుల్ స్పూన్తోని మిక్స్ చేసిన తర్వాత మిక్స్ చేసి మంచిగా రావాలంటే వాటర్ కూడా పోసుకోవచ్చు. మంచి పలుసగా రావాలంటే ఎలా చక్కగా అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక గ్లాసు నీళ్ళు పోసుకున్నాము పలుసగకి. మళ్ళీ ఒకసారి దాన్ని టేబుల్ స్పూన్తోనే మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి, 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సరి మీకు ఎంత కావాలంటే అంత ఉప్పు వేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు ఈ పప్పు అవుతుంది. ఇప్పుడు మనం ఒక తాలింపు కింద తీసుకొని తాలింపు చేద్దాం. ఒక స్పూన్ ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి తాలింపు గిన్నెలో. ఇంకా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మా అమ్మ ఒకసారి ఈ రెసిపీ చేసింది. ఈ తాలింపు గిన్నెలో ఏమేమి వేసుకోవాలంటే పచ్చిమిర్చి ఇంకా ఆకు ఆ రెండు వేసుకొని ఒకసారి మిక్స్ చేయాలి స్పూన్తోని. మంచి వచ్చేదాకా గోలించేదాకా ఒకసారి చూడాలి. మంచి గోరి అయిందో లేదో చూడాలి. ఇప్పుడు మనం పప్పు చూద్దాం. పప్పు అవుతుంది. ఇప్పుడు మనం ఈ తాలింపుని అల్లేసుకుందాం పప్పులో. వేసుకుందామా ఫ్రెండ్స్? వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మిక్స్ చేయాలి దాన్ని. మిక్స్ చేసిన తర్వాత కొంచెం మా అమ్మ టేస్ట్ చేసింది, మంచిగా ఉందన్నది ఫ్రెండ్స్. తాలింపు
తాను పేసుకున్న తర్వాత ఇచ్చిన చిగురు పప్పు అయింది. అయిన తర్వాత టేస్టీ ఒకసారి తింటే మీరు మళ్ళీ మళ్ళీ తింటా అంటారు. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.